అండి ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు మనకు మచిలీపట్నం నుంచి గంగయ్య గారు. గంగయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి గంగయ్య గారు. గంగయ్య గారు చెప్పండి. లోకేష్ నారా లోకేష్ చెప్పండి చెప్పండి. నారా లోకేష్ ను ఇటు జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే టీడీపీ భవిష్యత్తు మారబోతుందా ఎలా ఉండబోతుందంటారు? తప్పనిసరిగా మారుతుందండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీ స్థాపించిన కాడి ఏ కార్యకర్తలు అయితే ఉన్నారో ఏ తెలుగు సేన అయితే ఉందో ఆ వాళ్ళంతా కూడా ఆ బ్యాంక్ అంతా అలాగే ఉందండి. రైట్ థాంక్యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు రాజమండ్రి నుంచి పెద్దకాపు గారు. పెద్దకాపు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం చెప్పండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం టేక్ అవుట్ చేస్తే అవ్వడండి. ఏమండి ఎన్టీఆర్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నమ్మేది లేదు, వాళ్ళకి ఓట్లు వేసేది లేదు. కాకపోతే ఈయన సొంతంగా ఒక పార్టీని పెట్టి నందమూరి వారి పార్టీ వారిని పెట్టి ఒక పార్టీ తెలుగుదేశం ఇంకో దేశమో పెట్టుకుంటే ఆయనకి కొంచెం ఏంటంటే కొంచెం ఒక 5 ఏళ్లలో ఏమైనా పుంజుకునే అవకాశం ఉంది. అంతరేపు లోకేష్ తోటి టైఅప్ అయితే మాత్రం ఏం అవ్వదండి. రైట్ థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు భవానీ గారు రాజమండ్రి నుంచి. భవానీ గారు నమస్కారం అండి. భవానీ గారు హలో. నమస్తే అండి. నమస్కారం చెప్పండి. అందరికీ నమస్తే. నేను ఒక 3 పాయింట్లు మాట్లాడతానండి. రాజశేఖర్ గారు చెప్పింది వాస్తవం. వ్యక్తి పూజ అది మానసిక రోగం అనేది ఎక్కువ అవుతుంది, అది తగ్గాలి. నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ప్రచారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అభిమానుల్లో గాని ఫాలోవర్స్ లో గాని ఉన్న ఆ ఈ యాక్టివిటీ ఇప్పుడు నిస్తేజం అయిపోయి ఇప్పుడు ఆ నిస్తేజాన్ని ఉత్తేజంగా తీసుకుని ఒక పెళ్లి పుడుతుంది అనుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం లోగ్రాఫ్ లోకి వెళ్ళినట్టు తెలుగుదేశం ప్రభుత్వం లోగ్రాఫ్ లోకి వెళ్ళి ఇది బయట తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు అనేది సరిపోదు. ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు మేధోమదనం గాని అధికార పగ్గాలు పట్టుకోవాలంటే చాలా చేయాల్సి వస్తుంది. ఆ మేధోమదనం గాని హార్డ్ వర్క్ గాని అది ఇంకా ఈ రకంగా అందరినీ కలుపుకోవటం, నేనొక్కడనే చేస్తానని అనుకుండా అందరినీ కలుపుకోవాలంటే అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. ప్రస్తుత రాజకీయాలు ఎప్పటి నుంచో కులం మతం ధనం ఈ మూడింటి మీద నడుస్తున్నాయండి. మాది అందరికీ తెలిసిన విషయం. ఈ రాబోయే కొత్త నాయకులైనా సరే కులం వద్దు, ధనం వద్దు, మతం వద్దు, ఈ మూడు వద్దు మనకి. ఈ సంక్షేమం మీదే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆ కొత్త వేవ్ తీసుకొచ్చి తీసుకువెళ్ళాలి. గాని మళ్ళీ కుల రాజకీయాలు వస్తే తాత్కాలిక సక్సెస్ అని ఉండదు. కులాలు మతాలు ఇప్పుడు ఏమైంది తెలుగుదేశానికి? అట్లా కాకుండా అందరినీ మేధావులు ఏ కులంలో ఉన్నా మతంలో ఉన్నా పరిపాలనకు పనికొస్తారంటే తీసుకోవాలి. అందరిని ఇలా కలుపుకుంటూ వెళ్ళినప్పుడే నాయకత్వం లక్షణాలు అలాగే రావాలి. కానివ్వండి, లోకేష్ గారికి అంత ఇది లేదు. రెండోది లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారు డామినేట్ చేస్తారు. డామినేట్ అంటే ఐ మీన్ అది కష్టపడటంలో కానీ ఆయన వ్యక్తిత్వంలో కానీ మన నేను పర్సనాలిటీ ఏంటంటే ఐ మీన్ వ్యక్తిత్వం ఆయన స్ట్రాటజీ కానీ హెల్పింగ్ నేచర్ కానీ వీటిల్లో ఆయన దూసుకొని వెళ్ళిపోతారు, అందుకని ఆయన్ని రానివ్వరు. కానీ ఇక వచ్చే వాళ్ళు కూడా అధికార పగ్గాలు పట్టాలంటే చాలా 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 మేధోమద్రం హార్డ్ వర్క్ అన్ని కులమత ధనాన్ని పక్కన పెట్టి పరిపాలిస్తే వాళ్ళు నిరంతర పరిపాలన. రైట్ రైట్ థాంక్యూ అండి. థాంక్యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు అమెరికా నుంచి నరేష్ గారు. నరేష్ గారు నమస్కారం అండి. రంజిత్ గారు నమస్తే అండి. గివ్ మీ సమ్ టైం. చెప్పండి రంజిత్ గారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ ఉన్నంత వరకు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సాహసం చేయరు. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు సహజ మరణం చెందాక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని అనుకుందాం. వచ్చినా కూడా అది కంప్లీట్లీ డిపెండ్ అండి. ఇప్పుడు మనము సినిమా యాక్టర్ డైలాగులు ఫైట్లు చేసినంత మాత్రాన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి అది డిఫరెంట్ అండి. అతను అంటే అతని రాజకీయ చతురత, ఎత్తులు, పద్మవ్యూహాలు దాన్ని బట్టి అనేది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అతను వచ్చే టైం కూడా చూసుకోవాలండి. సరిగ్గా పొలిటికల్ వాక్యూమ్ ఉండేటప్పుడు మాత్రమే అతను రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. లేకపోతే మీరు చూసుకుంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ కంటే పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న చిరంజీవి
2009లో రాజకీయాల్లోకి వచ్చారండి. అంటే అప్పుడు పొలిటికల్ వాక్యూమ్ లేదండి. రెండు రెండు బలమైన పార్టీలు ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్న టైంలో చిరంజీవి గారు వచ్చారు. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చింది కరెక్ట్ టైం కాదండి. ఇప్పుడు కూడా ఎలాంటి పొలిటికల్ వాక్యూమ్ లేదు. సో భవిష్యత్తులో పొలిటికల్ వాక్యూమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు. అదేవిధంగా ఇంకోటండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి ఒక సైడ్ కన్ఫర్మ్ అయిపోయిందండి, జగన్ గారు ఇంకొక 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారు. అపోనెంట్ ఎవరు ఉంటారనేది వాళ్ళ వాళ్ళు రాజకీయ చతురత వాళ్ళ ఎత్తులు పద్మ వ్యూహాల మీద ఆధారపడి ఉంటుందండి. ఈ లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళని కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు. గుంటూరు నుంచి భరత్ గారు. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి భరత్ గారు. సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకో. నమస్కారం అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలన్నా చంద్రబాబు గారు ఆ స్థానాన్ని అతనికి ఎవరండి? కాబట్టి ఇప్పుడు టీడీపీ అభిమానులు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరు సపరేట్ కాదండి. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు వచ్చే వాళ్ళందరూ టీడీపీ అభిమానులేనండి. కాబట్టి చంద్రబాబు గారు ఉన్నంత కాలం ఆ స్థానాన్ని అతనికి ఎవరండి? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, అమెరికా నుంచి చైతన్య గారు. చైతన్య గారు నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ద ప్యానల్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను ఆడిబుల్ సార్, మాట్లాడండి. ఇక్కడ ఒక చిన్న బేసిక్ లాజిక్ చెప్దాం అనుకుంటున్నాను సార్. సో థర్డ్ జనరేషన్ యాక్టర్స్ నందమూరి వంశానికి ఉన్న థర్డ్ జనరేషన్ యాక్టర్స్ లో ప్రిడామినెంట్ గా లీడ్ చేస్తుంది ఎన్టీఆర్ సార్. ఓకే, సో ఎన్టీఆర్ కాంపిటీషన్ లేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే, నారాయణ న్యూట్రల్ వాళ్ళు కూడా ఆయన ఏదో కింద నుంచి వచ్చాడు అని అభిమానించే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు ఆయన. సో అవుట్ రైట్ గా తన ఫిల్మ్ కెరియర్ ను వదిలేసి రైట్ అవే ఇదేదో బాధ్యత గుదిబండ లాగా టీడీపీని తీసుకొని ముందుకెళ్తాడని, ఎన్టీఆర్ గారు ముందుకెళ్తాడని అనుకోవట్లా. సో ఆయన వెటరన్ యాక్టర్ అయిన తర్వాత అంటే ఏంటంటే, మొత్తం యాక్టింగ్ కెరియర్ అయిపోయింది ఆలోచిస్తే ఆలోచించవచ్చు, కానీ అప్పటి వరకు టీడీపీ బతుకుండే సమస్య లేదు సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే సార్, 2009 ఎలక్షన్ లో ఆయన ఎట్లా వాడుకుని కూరలో కరివేపాకులాగా తీసిపారేసిన, టీడీపీ శ్రేణులు ఎలా తీసిపారేసినా అందరికీ తెలిసిందే, అది ఆయన కూడా తెలిసిందే. దానికి ఆయన హర్ట్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీ హర్ట్ అయ్యి మొన్న వాళ్ళ సిస్టర్ కంటెస్ట్ చేసినప్పుడు కేపీహెచ్బీలో సపోర్ట్, ఏదో నామకే వాస్తే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, కానీ ఆయన సపోర్ట్ చేయాలి. సో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ సార్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మూడో పాయింట్, మన కీ పాయింట్ ఏంటంటే, నారా లోకేష్ గారు అండ్ ఎన్టీఆర్ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటది అని, అదే సారీ కలిసి సపోర్ట్ చేసుకుని అయితే ఎట్లా ఉంటది అనేది పాయింట్ సార్. సో బేసికల్లీ నారా లోకేష్ గారిని వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు బ్యాకప్ చేస్తున్నారు. ఈయన వచ్చాడంటే కనుక ఆయన సీట్కి ఎసర్ వస్తుంది అనే ఒక పాయింట్ మీద ఎన్టీఆర్ ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన వస్తే కనుక నారా లోకేష్ సీట్ గల్లంత అవడం అనేది ఎక్స్ప్లిసిట్ గా జరిగే కాన్సెప్ట్ సార్. సో ఇన్ ఐదర్ ఆఫ్ ది 3 కేసెస్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ సార్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాలుగోది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ పరిస్థితి సార్, అంటే ఎన్నాళ్ళు సర్వే అవుతుంది అని. ఈ రోజు నేను ఆన్లైన్ ఏదో మహానాడు ఏదో పెట్టారు కదా సార్, బాలయ్య బాబు గారే చెప్తున్నారు, సంక్లిప్త చెప్తున్నారు సార్, 77వ జయంతి అని. ఆ వీడియో మీకు కూడా పంపించాను, మీకు ఏదైనా టైం ఉంటే టెలికాస్ట్ చేయండి. ఎన్టీఆర్ గారు 97 జయంతి 77 జయంతి అంటున్నారు. ఇలా ఉంది సార్ టీడీపీ పరిస్థితి. సో ఎన్టీఆర్ వచ్చేంత వరకు, ఆయన వెటరన్ యాక్టర్ అయ్యి వచ్చేంత వరకు టీడీపీ మనుగడ అనేది చల్లాస్ ఇంపాసిబుల్ సార్. సో ఈ పాయింట్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ఇస్ నాట్ లెజిటిమేట్ సార్, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఇచ్చే లోపు టీడీపీ ముస్తాబితం అయిపోతుంది.